వైసీపీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డికి కేబినెట్ హోదా దక్కింది. ఆయన్ను శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తిస్తూ ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ పేరుతో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం లేళ్ల అప్పిరెడ్డి నియామకం నిన్నటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దీంతో లేళ్ల అప్పిరెడ్డికి ప్రోటోకాల్ అంతా వర్తిస్తుంది. ఆయనకు జగన్ కంటే కూడా ఎక్కువ పెద్ద హోదానే దక్కునుంది. నిజానికి అసెంబ్లీలో జగన్ని ప్రతిపక్ష నేతగా గుర్తించినా పెద్దల సభలో అపోజిషన్ లీడర్గా లేళ్ల అప్పిరెడ్డికే తొలుత ప్రయారిటీ ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది. కానీ ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం హోదాకు సరిపడా ఎమ్మెల్యేలు లేరు. దాంతో జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. తనను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ఈ లేఖపై స్పీకర్ ఇంకా తన నిర్ణయాన్ని వెలువరించలేదు. ఈలోగా లేళ్ల అప్పిరెడ్డికి హోదా వచ్చేసింది. దాంతో ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఏమి ఇవ్వాలో అన్నీ ఇస్తారు. ఆయనకు పోలీస్ సెక్యూరిటీ వంటివి కూడా ఉంటాయి. వైసీపీకి ఇది ఒక విధంగా ఆనందమే, కానీ అధినేత జగన్ కేవలం ఎమ్మెల్యేగా ఉండటం, ఆయన పార్టీకి చెందిన మరో నేత మంచి హోదాలో ఉండటం అంటే అది ఒక రాజకీయ విచిత్రంగానే అంటున్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు విపక్ష నేతగా ఉంటే మండలిలో యనమల రామకృష్ణుడు ఉండేవారు. కానీ జగన్ విషయం అలా కాదు. దాంతో ఆయనకు ఇది ఒక చిత్రమైన రాజకీయ బాధగానే అంతా అంటున్నారు. అసెంబ్లీలో అయితే నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదు అనే అంటున్నారు. మరి దీని మీద స్పీకర్ నిర్ణయం చూసిన మీదట ఏపీ అసెంబ్లీ చట్టంలో ఏముందో కూడా తెలుసుకున్న తర్వాత వైసీపీకి న్యాయ పోరాటం ఏమైనా చేస్తుందో ఏమో చూడాల్సి ఉంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ని నిన్నటికి నిన్న హోంమంత్రి వంగలపూడి అనిత, పులివెందుల ఎమ్మెల్యే అని సెటైర్లు వేస్తే నేడు మరో మంత్రి నారా లోకేష్ కూడా పులివెందుల ఎమ్మెల్యే గారు అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. ఇది వైసీపీ అభిమానులకు అనుచరులకు మరింతగా బాధ పెడుతున్న విషయంగా ఉంది అని అంటున్నారు.